బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా రామయంపేట వద్ద చోటు చేసుకుంది. రామయంపేట మండలం కోమటిపల్లి గేట్ వద్ద NH44 పై నార్సింగ్కి చెందిన వడ్ల వెంకటేశం అనే వ్యక్తి రామయంపేట నుంచి నార్సింగ్ వైపు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. రామయంపేట ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వడ్ల వెంకటేశం అనే వ్యక్తి నిన్న రామయ్యపేటకు వచ్చి తిరుగు ప్రయాణంలో నర్సింగ్ వెళ్తున్న సందర్భంలో రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్రమాదశవత్తు కోమటిపల్లి గేట్ దగ్గర నేషనల్ హైవే పైన ప్రమాదశవత్తు డివైడర్ ఢీకొని మృతి చెందినాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు తీసుకొని కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టాము.